విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో శాంతి భద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది మహానగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో లా అండ్ ఆర్డర్ను కాపాడేందుకు పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తోంది ఇటీవలే స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మౌలిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కాగా ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది మూడు వేల ఆరు వందల నలభై నాలుగు చదరపు కిలోమీటర్లలో ఇరవై తొమ్మిది రెవెన్యూ మండలాలు మూడు ల్యాండ్ ఆర్డర్ జోన్స్ తొమ్మిది ల్యాండ్ ఆర్డర్ డివిజన్స్ ముప్పై ఆరు పోలీస్ స్టేషన్లతో సైబరాబాద్ విస్తరించి ఉంది సైబరాబాద్లో కొత్తగా మరో పన్నెండు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది జనాభా విస్తీర్ణం నేరాల సంఖ్య లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్లలో కొన్నింటిని విభజించి అదనంగా మరికొన్ని ప్రాంతాలను చేర్చి కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది రాచకుండ కమిషనరేట్లోనూ కొత్త పోలీస్ స్టేషన్ల ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం త్వరలోనే కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దుండిగల్ పరిధిలో సూరారం పేట్ బషీరాబాద్ పరిధిలో గండ్ల పోచమ్మ మేడ్చల్తో పాటు మేడ్చల్ రూరల్ ఆర్సీపురం పరిధిలో కొల్లూరు మాదాపూర్ పరిధిలో కొండాపూర్ షామీర్పేట్ పరిధిలో ముచ్చింతల్ నిజాంపేట పరిధిలో బాచుపల్లి ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది